నమస్కారం అండి, నేను మీ నండు రవికుమార్ని. చాలామందికి ఈరోజు ఎంతో అపోహలు, ఎంతో భయాందోళనలు కలిగి ఉంటున్నారు కాబట్టి, వాళ్ళందరూ అరుగుతున్నారు కాబట్టి, హైడ్రా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, హైడ్రా ఎఫెక్ట్ వల్ల బ్యాంకర్స్కి ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి, లోన్స్ ఇవ్వడంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమని హైడ్రా రంగనాథ్ గారు సూచించారు అన్న విషయం మీద ఈరోజు మీ అందరితో చర్చించడానికి వచ్చారన్నమాట. రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్, ఆయన ఏమన్నారంటే, ఎప్పుడైతే మనము లోన్స్ ఇస్తున్నామో హెచ్ఎండిఏ ఆర్ అప్రూవల్స్ తీసుకుని మనము చూసి లోన్లు ఇస్తున్నాము, లీగల్ ఒపీనియన్స్ వాల్యుయేషన్ రిపోర్ట్స్ తీసుకుని మాత్రమే మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి బ్యాంకర్స్ అందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నాకే సివిల్ అథారిటీస్ అప్రూవల్స్ ఇస్తాయి, కానీ ఒకవేళ వాళ్ళు తీసుకున్నారా లేదా అన్నది కూడా మనము బ్యాంకర్స్ కూడా అలాంటిది చూసి, బ్యాంకర్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి క్లియరెన్స్ ఉందా లేదా అని కూడా చూసి అప్పుడే లోన్లు ఇవ్వాలని. తర్వాత ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు అంటున్నారు, అక్రమ నిర్మాణాలు అంటే అక్రమ నిర్మాణాలకి ఏ బ్యాంకరు ఇవ్వలేరు, కానీ అక్రమం ఎక్కడైంది, ఈ అప్రూవల్స్ తెచ్చుకునేటప్పుడే అక్రమంగా అప్రూవల్స్ తెచ్చుకుంటున్నారు కాబట్టి గతంలో వలె కాకుండా భవిష్యత్తులో ఇప్పటి నుంచి ఏ లోన్లు అయితే ఇస్తున్నారో ఆ లోన్లు మంజూరు చేసేటప్పుడు ఆ లొకేషన్ ఎక్కడైతే ఉందో, ఆ లొకేషన్ ఎంత దగ్గరగా ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్కి ఎంత దగ్గరగా ఉంది, బఫర్ జోన్కి ఎంత దగ్గరగా ఉంది, ఇది చూసుకుని హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఒకటికి రెండు సార్లు దాన్ని వెరిఫై చేసి కొత్తగా, అంటే ఇది వరకు మనం బ్లైండ్గా వాల్యుయేషన్ రిపోర్టు లీగల్ ఒపీనియన్ మీద వెళ్ళాం, కానీ ఇక నుంచి ఇచ్చే లోన్స్ అన్నీ కూడా ఆ విధంగా బ్యాంకర్స్ చూసి ఇవ్వాలని చెప్పి ఆయన సూచన ఇవ్వడం జరిగింది. కాబట్టి బ్యాంకర్లందరూ కూడా అప్రమత్తతో ఉండి, అఫ్కోర్స్ ఇది ఖాతాదారులకు కూడా ఒక రకంగా అలర్ట్, ఏంటది ఖాతాదారులు కూడా అట్లాంటి లోన్స్ బ్యాంకర్స్ దగ్గర ఒకవేళ మీరు తీసుకుందామని ట్రై చేస్తే అలాంటి లోన్లు రావు, ఒకవేళ వచ్చిన తర్వాత సబ్సీక్వెంట్గా ఆ కట్టడాలు గనక కూల్చి వేస్తే మీ లోను మాత్రం రద్దు అవుతుందని చెప్పి అనుకోకండి. లోను అదేవిధంగా ఉంటుంది, ఇటు పక్కన ఇల్లు కోల్పోయిన వాళ్ళు అవుతారు, లోను బరువు మాత్రం అలాగే ఉంటుంది, కాబట్టి రెండు రకాల మీకు కఠినమైనటువంటి శిక్షలాగా అవుతుంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండి ఏ బ్యాంకుకి వెళుతున్నా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎట్లాంటి ప్రాపర్టీస్ని కూడా మీరు కొనుగోలు చేయవద్దు. ఎందుకు కొనుగోలు చేయవద్దు అంటే ఆ ప్రాపర్టీకి ఎప్పటికైనా సరే ఇలాంటి రిస్క్ ఉంటుంది, అది ఒకటి కాదు రెండు కాదు, ఒక ఐదేళ్ళు పదేళ్ల దాకా కూడా అది స్కానర్లో పడితే, ఎవరైనా దాని మీద ఒక చిన్న కంప్లైంట్ రాస్తే మళ్ళీ అది కేసు తీస్తారు. కాబట్టి టెంపరీ లాభానికి, అంటే ఏదో తక్కువ రేటుకు వస్తుందని ఆశపడి ఇలాంటి ప్రాపర్టీస్ ఎవరు కూడా ఎక్వైర్ చేయకండి. నెక్స్ట్ బ్యాంకర్లు టార్గెట్స్కై పాకులు ఆడి మనం ఎట్లా అయినా సరే ఏదో సాధిద్దామని చెప్పి ఇలాంటి రిస్క్లో పడి, ఎందుకంటే ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత, ఈ సూచన ఇచ్చిన తర్వాత బ్యాంకర్లు మీటింగ్ పెట్టుకుని కొత్త గైడ్లైన్స్ తయారు చేయాలి, కొత్త గైడ్లైన్స్ రావాలి. వచ్చిన తర్వాత ఎలాంటి ఎఫిడవిట్లు తీసుకోవాలి కస్టమర్ దగ్గర, ఎలాంటి ఎఫిడవిట్లు తీసుకోవాలి బిల్డర్ దగ్గర, ఎలాగ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి బ్యాంకర్లు ఇంకా ఆ గైడ్లైన్స్ తీసుకురాలేదు. కాబట్టి ఆ గైడ్లైన్స్ వచ్చేదాకా కూడా లోన్లు ఇటువంటి హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఇస్తున్నా సరే, తెలంగాణ స్టేట్లు ఉధృతంగా ఈ హైదరాబాద్ చాలా చక్కగా ఇలాంటివన్నీ కూడా అమలు చేస్తుంది. కాబట్టి అందరూ కూడా, తెలంగాణ సర్కిల్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా, అందరూ అన్ని బ్యాంకుల వాళ్ళు, ఎందుకంటే నేను ఐ కమ్ అక్రాస్ ఆల్ బ్యాంక్స్ 40 ఇయర్స్ సర్వీస్లో, అన్ని రకాల బ్యాంకర్లు, అందరు బ్యాంకర్స్, ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటిలో చాలామంది మిత్రుడు ఉన్నారు, చాలా మీటింగ్లో కలుస్తూ ఉండటం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ నా సూచన సలహా ఏంటంటే, ఈ ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ దగ్గరగా ఉన్నటువంటి ఏరియాస్లో లోన్స్ ఇవ్వకండి. జస్ట్ అట్లీస్ట్ 1 కిలోమీటర్ రేడియస్ దూరంలో ఉన్నటువంటి వాటికే లోన్లు ఇవ్వండి. సో చాలా, అంటే ఇక నుంచి మనము ఏది చేసినా సరే మనం ఏమేమి తీసుకోవాలి, ఇదివరకట్లాగానే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఇదివరకట్లాగానే వాల్యుయేషన్ రిపోర్ట్ తీసుకోవాలి, ఇదివరకట్లాగానే ఈసీలు ఇవన్నీ మన ఎన్కంబరెన్సెస్ అవన్నీ చూసుకుంటూ హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఏవైతే ప్రొటెక్టెడ్ లేస్ కింద గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడో పొందుపరిచిందో వాటన్నిటినీ ఇప్పుడు కొత్తగా ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ మళ్ళీ మనందరి గురించి పరిమితులకు పెట్టారు. సో
ఈ పర్యూజర్లకు పెట్టినటువంటి వాటిని మనం చూసి అక్కడ ఆ నియర్బై ప్లేసెస్లో లేకపోతే మాత్రమే మనము లోన్లు ఇవ్వాలి. లోన్లు మంజూరు చేసే బ్యాంకర్స్ అందరికీ కూడా నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిలో జాప్యం చూపించకండి. ఎందుకంటే ఇది చివరికి ఎలా తయారవుతుందంటే అందరూ బాగుంటారు, లోన్ ఇచ్చిన ఆఫీసర్కి దీన్ని అట్రిబ్యూట్ చేసి మోటివ్స్ అట్రిబ్యూట్ చేసి వీళ్ళని మనం అంటే రాబోయే కాలంలో చట్టరీత్యా వీళ్ళ మీద కూడా ఏదైనా కేసులు పెడతారేమో నాకు ఆందోళనగా ఉంది. అందువల్ల నేనేమంటున్నా అంటే ఎట్టి పరిస్థితి మనం అలాంటి జాప్యాలు లేకుండా చూసుకోవడం మంచిది. ఇంకా మిగతా వాడి వాళ్ళందరూ ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా అకౌంట్ పర్ చేస్తున్నారు, వాళ్ళందరినీ అకౌంటబిలిటీ చేసి వాళ్ళ మీద కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు వారి సూచన ఇచ్చారు కాబట్టి ఐ థింక్ అది నిన్ననే వచ్చింది ఆ సూచన. ఆ సూచన ప్రకారంగా మంచులుకోవటం మనందరికీ, మన క్షేమానికి, బ్యాంకర్స్ క్షేమానికి, ఏ బ్యాంకులో పనిచేస్తున్నా సరే ఈ డబ్బులు బ్యాంక్ డబ్బులు కాబట్టి, అండ్ బ్యాంక్ డబ్బులు అంటే పబ్లిక్ మనీ, పబ్లిక్ మనీ కాబట్టి మనం హియర్ వీఆర్ దేర్ యాజ్ కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. బ్యాంకర్స్ ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. సిస్టమ్ మీద ఫెయిత్ ఉండాలి అంటే బ్యాంకర్స్ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకూడదు. సో అలా కాంప్రమైజ్ కాకుండా ఏ రకమైనటువంటి ఒత్తిడులకు లోన్ అవ్వకుండా ఎటువంటి ప్రలోభాలకి ఈ లోన్ ఇస్తే ఇంత డిపాజిట్ ఇస్తా, ఈ లోన్ ఇస్తే అంత కరెక్షన్ ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, రకరకాలైనటువంటి ట్రాపింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి అట్లాంటి వాటికి దేనికి కూడా ప్రలోభ పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండండి. అది బ్యాంకర్స్కి, ఇటు కస్టమర్స్కి కూడా ఏమండి, ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పి ఇట్లాంటివి ఏవైతే చేపడుతున్నారో నిర్మాణాలు, అట్లాంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్లో కానీ, ఇట్లా బఫర్ జోన్లో కానీ, ఇలా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్లో కానీ, ఈ విధమైనటువంటి వేటికి కూడా మీరు పెట్టుబడి పెట్టి సామాన్య మానవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రాపర్టీస్ కొనుక్కోకండి. మనం లేక మనమంతా శ్రమించి మొత్తం జీవితకాలంలో కొనుక్కునే ఒక ప్రాపర్టీ, మన నీడకై కొనుక్కునే ఒక ప్రాపర్టీ, మన రక్షణకై కొనుక్కునే ప్రాపర్టీ, అది సదా చక్కగా ఉండాలి, తరతరాలు అనుభవించేలా ఉండాలి అనుకుంటాం. కాబట్టి మీ అందరి క్షేమం కోరి నా యొక్క మనవి ఏంటంటే ఇట్లాంటి వాటి ప్రలోభాలకి మీరు వెళ్ళకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్.